పంచారామాల్లో ఒకటైన సోమారామం భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడింది చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రమని పిలుస్తారు ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో ఉత్సవాలు జరుగుతాయి త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగొట్టబడిన శివలింగం మొక్కలలో ఒకటి ఇక్కడ పడిందని అందువలన ఇది పంచారామాలలో ఒకటి అయ్యిందని పురాణ కథనం ఈ లింగం చంద్ర విశ్వసించబడుతుంది ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించటం వెనుక కూడా ఓ పురాణ కథ ఉంది చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా చంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను గోపురాన్ని నిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి అందువలన ఇది భీమారామంగా పిలుస్తున్నారు ఇక్కడి శివలింగం చంద్రప్రతిష్ఠితం కనుక సోమారామం అని కూడా పిలుస్తారు దేవాలయంలో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం క్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణానికి మారిపోతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది ఈ దేవాలయంలోని లింగం చంద్రునితే ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది ఆదిదేవుడైన సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైభాగాన ఉన్న రెండవ అంతస్తులోని గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది ఆలయానికి ముందు కోనేరు ఉంది ఈ క్షేత్రంలోని చంద్రపుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయ లింగాకారం కనిపిస్తుంది అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉన్నాయి మరో రెండు నందులు ఒకటి ధ్వజస్తంభం వద్ద ఇంకొకటి ఆలయ ప్రాంగణంలోనూ ఉంది దేవాలయం ఎదురుగుండా ఉన్న చంద్రపుష్కరిణిలో మరో నంది ఉంది ప్రాంగణంలో మొత్తం ఐదు నందులు ఉండటం వల్ల పంచనందీశ్వరాలయంగా ఈ ఆలయానికి మరొక పేరు ఉంది దేశంలో ఉన్న స్ఫటికలింగాలలో ఇది ఒకటి ప్రతి ఏడాది ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి అలాగే దేవీ నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు